ఇవాళ ప్రధానంగా వేముల పట్టణ వేమనవాడ పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం కొరకు ఈ ప్రెస్ మీట్ ఇది పిలవడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు అందరం కూడా మరి ఇక్కడ పాల్గొంటున్నాము. వేములవాడ పట్టణ దేవాలయ సమగ్ర అభివృద్ధి లో ఒక గణనీయమైన పెద్ద ముందడుగు వేసే కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు కానీ మరి భవిష్యత్తులో చేసే వాటికి భూమి పూజ కానీ ఇతర కార్యక్రమాలను కూడా ఖరారై ఉన్నాయి. కాబట్టి ఈ పట్టణానికి సంబంధించి ఎల్లుండి పట్టణాభివృద్ధి 16వ తేదీనాడు దినం కూడా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు వేములవాడలో పట్టణము దేవాలయం కలిసి ఉన్నది. కాబట్టి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం కొరకు గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారితో, గౌరవ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారితో, ఇక్కడ పట్టణంలో చైర్మన్ గారు, కౌన్సిలర్సు పలు దఫాలుగా సమావేశం అయి హైదరాబాద్లో కూడా 2 సార్లు మరి అభివృద్ధి కొరకు నిధుల విషయంలో కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు సఫలీకృతమైన సందర్భంలో వచ్చే రోజులలో గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు వేములవాడకు రావడానికి కూడా వారు ప్రోగ్రాం వేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, పట్టణ కమిషనర్ గారు మరి ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా 100 కోట్ల రూపాయల కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, లేక భూమి పూజ కార్యక్రమాలు వేములవాడలో వచ్చే వారం రోజుల లోపల చేపట్టబోతున్నాము. కాబట్టి పట్టణవాసులకు పట్టణాభివృద్ధి ఎల్లుండి ఉన్నది కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, మేమందరం కూడా దాని మీద 2 రోజులు రివ్యూ కూడా చేసుకున్నాం. దాని సారాంశం మీకు చెప్పాలి కాబట్టి ఈ సందర్భం మీ అందరికీ నమస్కారం. అయితే ప్రధానంగా మనకు ఉన్నటువంటి కార్యక్రమాలలో 1-2 కోట్లతో జంక్షన్స్ బ్యూటిఫికేషన్ చేసుకోవడం జరిగింది. జంక్షన్స్ బ్యూటిఫికేషన్ అంటే కేవలం ఏదో అందం కొరకు మరి కమాన్ అందం కొరకే కాకుండా అక్కడ రహదారులు సురక్షితంగా పోవడం కొరకు మరి లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ ఇబ్బందులు తెరవకుండా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు దానికి 2 కోట్ల రూపాయలతో అది చేసినాం. అదేవిధంగా మనము 41 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేసుకున్నాము 2 కోట్ల 20 లక్షల రూపాయలతోటి. వాటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. దాని పక్కనే అయితే అది రుద్రవరం సంబంధించినటువంటి కోతుల వారి భూ నిర్వాసితులు వారందరూ ఉన్నారు కాబట్టి వారి కొరకు మనం చింతల్తానం గ్రామంలో పట్టాలు ఇచ్చి వారికి ఈ ఇల్లు కట్టించడం జరిగింది. 41 డబుల్ బెడ్రూమ్. దాని పక్కనే స్టేడియం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 కోట్ల రూపాయలతో స్టేడియం పనులను 15 లోపల పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దానికి కూడా మంత్రి గారు చూడడానికి వస్తారు. 2 మంచి కార్యక్రమాలు 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ ఒక డయాలిసిస్ సెంటర్, ఎందుకంటే సిరిసిల్ల వరకు వెళ్లకుండా ఒక 40-50 పేషెంట్స్ ఇక్కడనే డయాలిసిస్ చేసుకునే విధంగా దానికి ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు దానికి శాంక్షన్ చేసినారు. అర్లీ బార్న్ సెంటర్ అంటే పిల్లలు 9 మాసాల కంటే ముందు పుట్టిన వారికి ప్రాణరక్షణ కొరకు అర్లీ బార్న్ సెంటర్ కూడా మనం ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాము. 2 కీలకమైనటువంటి విషయాలు మనం ఈ 100 పడకల ఆసుపత్రిలో చేసుకున్నట్టయితే మనకు వేములవాడ పట్టణము పరిసర మండలాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి విషయం. దాని పక్కనే మనకున్నటువంటి 200 ఆవులు ఉన్నాయి, దేవస్థానం సంబంధించినటువంటి, కోడి మొక్కులకు సంబంధించినటువంటి. దాంట్లో ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా మనం పెట్టుకున్నాం 40 లక్షల రూపాయలతో. అది కరెంటు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ కరెంటును మన 100 పడకల ఆసుపత్రికి ఉపయోగించుకునే విధంగా ప్లాన్ వేసింది. అది కూడా
పూర్తయింది. ఇప్పుడు దాన్ని కూడా మంత్రి గారు ప్రారంభిస్తారు. ఇక వేములవాడ పట్టణంలో మీ అందరికీ తెలుసు మంచినీటి సమస్య అనేది పెద్దది కాబట్టి ఆ మిషన్ భగీరథ కార్యక్రమం 42 కోట్లతోటి పూర్తయింది. చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా ఈ వారం పూర్తి చేసుకుంటున్నారు. ఆ 42 కోట్ల రూపాయల దాన్ని మంత్రి గారు మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే 10 లక్షల రూపాయల ఓవర్ ట్యాంక్ ఉందో అక్కడ దాన్ని కూడా వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇక మనకు ఉన్నటువంటి గుడి చెరువును మనం గతంలోనే లిఫ్ట్ వేసుకొని నిండుకుండలా గుడి చెరువును చేసుకున్నాం కాబట్టి పట్టణంలో నీటి కొరత తీయడం జరిగింది. ఆ గుడి చెరువు సుందరీకరణకు 12 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. అది టూరిజం డిపార్ట్మెంట్ వారు దానికి టెండర్లు ఖరారు చేసారు కాబట్టి మంత్రి గారు దానికి కూడా భూమి పూజ చేస్తారు. దీంట్లో రెండు భాగాలున్నాయి, ఒకటేమో ఈ బండ్ బ్యూటిఫికేషన్ మొత్తం చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి వచ్చి పట్టణవాసులు కావచ్చు భక్తులు కావచ్చు ఉండే విధంగా ఒకటి. రెండోది మనకు సుమారు 600-700 మీటర్ల ఘాట్స్ ఉన్నాయి అక్కడ. ఈ ఘాట్స్ కూడా పూర్తి చేసుకున్నట్టయితే మనం అక్కడ ఈ స్నానాలు చేసుకునే విధంగా మనం అక్కడ షవర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేది ఈ 12 కోట్లలో భాగంగా ఉండదు. భక్తులకు పట్టణవాసులకు అందరు కూడా ఈ పూర్తయినటువంటి బండను ఉపయోగం చేసుకునే విధంగా 12 కోట్లతోటి మంత్రి గారు దాన్ని కూడా భూమి పూజ చేస్తారు. ఇది దానికి సంబంధించి. ఇంకొకటి అక్కడ శివార్చన కార్యక్రమం మీ అందరికి తెలుసు, శివరాత్రికి మనం చేసుకుంటుంటాం. ఆ శివార్చన కార్యక్రమానికి శాశ్వతంగా ఒక స్టేజ్ అంటే ఇప్పుడున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్టేజ్, పక్కకు రూమ్స్ కానివ్వండి వెనక రూమ్స్ కానివ్వండి మరి వరండా కానివ్వండి 80 లక్షలతోటి మనం శివార్చన స్టేజ్ కూడా అక్కడనే మంత్రి గారు భూమి పూజ చేస్తారు. ఇక ప్రధానంగా బద్దిపోచమ్మ దేవాలయం సంగతి మీకు తెలుసు, 18 కోట్లతోటి మనం ఒక ఎకరం తీసుకున్నాం నష్టపరిహారం చెల్లించి, 10 కోట్లతోటి ఇప్పుడు దానికి బద్దిపోచమ్మ దేవాలయ నమూనా ఖరారైపోయి టెండర్లు కూడా అయింది. కాబట్టి 28 కోట్లతోటి బద్దిపోచమ్మకు మరి గొప్పగా భవిష్యత్తు వైభవం పూర్వవైభవం అంటలేదు, పూర్వం 2 గుంటలనే ఉండే బద్దిపోచమ్మ దాన్ని. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చాలా గొప్పగా ఒక మాటలో చెప్పాలంటే బోనాల పండుగ రాష్ట్ర పండుగ, రాష్ట్ర పండుగ గొప్పగా జరిగేటువంటిది వేములవాడ, ఎందుకంటే నిత్య బోనాలు జరుగుతాయి. కాబట్టి దానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరి 28 కోట్లతోటి ఇప్పుడు బద్దిపోచమ్మ దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని కూడా అత్యద్భుతంగా చేయడానికి భూమి పూజ కూడా అదే రోజు ఉంటుంది. మరి వేములవాడలో వసతు గదుల కొరత కూడా ఉన్నది, దాని దృష్టిలో పెట్టుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి 100 మంచి గదులు 2 మంచి డార్మెటరీస్ చేయడం కొరకు 12 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 12 కోట్లను కూడా మనము ఆ భూమి పూజ మంత్రి గారితో మనం చేసుకోబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి శివపురంలో అది కట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి అది కూడా మనకు మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా శ్యామగుడ్డలో మార్కెట్ కావాలని 2014 నుంచి మొట్టమొదటి అప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కోరిక అక్కడ ప్రజలు. ఇప్పుడు శ్యామగుడ్డ మార్కెట్ పూర్తయింది 2 కోట్ల 70 లక్షలతోటి, దాన్ని కూడా మంత్రి గారు ప్రారంభిస్తారు. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం మనం లెక్క తీసినట్టయితే 100 కోట్ల రూపాయలు దాటినటువంటి కార్యక్రమాలు వేములవాడ పట్టణం. భవిష్యత్తులో మనం చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా 2 చెప్పాలి. ఏవైతే పైప్ లైన్లో ఉన్నాయో మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అవి చేయబోతున్నాం. డ్రైనేజీ సమస్య ఉంది, అది గుడి చెరువుకు సంబంధించిన డ్రైన్ కావచ్చు, పట్టణానికి సంబంధించిన డ్రైన్ కావచ్చు. మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో దాని మీద సంపూర్ణమైనటువంటి నివేదిక మరి అంచనాలు కూడా పూర్తయినాయి. 33 కోట్ల రూపాయలతోటి దాన్ని మనం మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వేములవాడ మొత్తంలో కూడా డ్రైనేజీ సమస్య పరిష్కారం కోరు. ఈ డ్రైనేజీ అనేది ఎందుకు ప్రాధాన్యత వస్తుందంటే మొదలు అన్ని చోట్ల మంచినీళ్ళు వచ్చి అన్నీ వచ్చిన తర్వాత రోడ్లు అయిన అవుతున్న తరుణంలో డ్రైనేజీ సమస్య ప్రతి చోట వస్తుంది. కాబట్టి అట్లనే సిరిసిల్లలో కూడా అదే సమస్య ఉన్నది. కాబట్టి పట్టణాభివృద్ధిలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కొరకు 33 కోట్లు వేములవాడకు అంచనా వేయడం జరిగింది. కాబట్టి అది TUFIDC ఫండ్స్లో ఇవ్వాలని మంత్రి గారి ఆలోచన. దాన్ని కూడా వారు వచ్చినప్పుడు దాన్ని ప్రకటిస్తారు, దాని మీద వారు స్పందిస్తారు. అదొకటి మన దగ్గర ఉన్నది.
అది పట్టణానికి ప్రధానంగా ఉన్న తరుణంలో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వేములవాడ పట్టణంలో గృహ సమస్య ఇంటి సమస్య మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేదలకు పెద్ద సవాల్ కిరాయి ఇంట్లో ఉండి వచ్చే మరి ఆదాయంలో పెద్ద భాగం కిరాయికి ఇచ్చుకొని ఉండి పేదరికంలో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంది కాబట్టి జూలై మాసంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది గృహలక్ష్మి పథకం అయితే వేములవాడలో పట్టణంలో మరి స్థలాలు లేవు కాబట్టి ఒక మూడు మాసాల నుంచి చాలా క్షుణ్ణంగా అధికారులందరితోటి ఎంఆర్ఓలు ఆర్డీఓ గారు మేమందరం కూడా ఒక 12 ఎకరాల స్థలాలను సేకరించడం జరిగింది దాంట్లో 80 గజాలతో ఒక్కొక్కరికి మరి మనం స్థలం ఇచ్చినట్టయితే 400 మంది సుమారు 400 కుటుంబాలకు మనము మరి ఇంటి పట్టాలు ఇచ్చే అవకాశం లభిస్తుంది 400 కుటుంబాలు అట్లనే మరి ఈ గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 3 లక్షల రూపాయలు అయితే ఎవరి జాగలు వాళ్ళు ఇచ్చుకుంటారు అది వీళ్ళకి జాగలు లేవు కాబట్టి ముందు జాగ ఇచ్చి ఆ గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇవ్వాలని ఆలోచన అది కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక కోటా కింద 800 ఇండ్లు వేములవాడకు వచ్చింది కాబట్టి ఆ 800 ఇండ్లు ఈ 1200 కుటుంబాలు ఇది కరెక్ట్గా చెప్తున్నా దయచేసి ఏదో వట్టి వట్టి కాదు ఇది పూర్తిగా పరిపక్వ స్టేజ్ వచ్చినాకనే చెప్పడం జరుగుతుంది దీని మీద సుమారు 3-4 మాసాల పాటు కసరత్తు చేసింది 1200 కుటుంబాలకు వేములవాడ పట్టణంలో విలీన గ్రామంతో పాటు ఖచ్చితంగా వారి ఇంటి సమస్య పరిష్కారం కొరకు మరి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేస్తాం ఇది మంత్రి గారు వచ్చిన తర్వాత కూడా వారితో ప్రకటించడానికి అన్నీ మరి సిద్ధం చేసుకున్నాం ఇంకో విషయం ఒక 144 ఇండ్లు కట్టి ఉన్నాయి ఇదివరకు ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది కాబట్టి మన చింతల్దారం గ్రామంకి ఆపోజిట్గా ఉన్న చోట వాటిని కూడా పూర్తి చేయడం కొరకు కలెక్టర్ గారు మరోసారి టెండర్ పిలవడం జరిగింది ఆ 144 కూడా పూర్తి చేసి దీంట్లో భాగంగానే పట్టణవాసులకు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా పారదర్శకంగా చేసేటువంటి కార్యక్రమం దీంతో పాటు మరి దళిత సోదర సోదరీమణులకు దళిత బంధు 100 స్కీములు రావడం జరిగింది 100 స్కీములు నియోజకవర్గం మొత్తంలో ఇచ్చినటువంటి సందర్భంలో చాలా పారదర్శకంగా మంచి స్కీములు ఎక్కడైతే నైపుణ్యము కుటుంబాల్లో సంకల్పం ఉన్నదో ఆ 100 స్కీములు విజయవంతంగా గ్రౌండ్ చేసినాం అట్లనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా సమావేశంలో 1100 స్కీములు అంటే 110 కోట్లు మొదలు 10 కోట్లు ఇస్తే ఇప్పుడు 110 కోట్లు ఇచ్చేటువంటి విధంగా వారు శాసనసభ్యులందరికీ కూడా తయారుగా ఉండాలి అని చెప్పి మాకు దశా దిశా నిర్ణయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మనం పట్టణంలో ఇవాళ 15 ఇచ్చుకున్నాం అట్లాంటి ఇప్పుడు 150 వస్తాయి పట్టణం కాబట్టి ఇట్లా మండలానికి 200 100 వచ్చేటువంటి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మొన్ననే బీసీ బంధు అని ముఖ్యమంత్రి గారు కూడా 8 కులాల వారికి ప్రకటించడం జరిగింది దాన్ని కూడా మరి 20వ తారీఖు వరకు అప్లికేషన్లు పెట్టుకున్నట్టయితే వారందరికీ కూడా మరి అది ఇస్తున్నాము మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో లాంఛనంగా మనం కొంతమంది కూడా బీసీ బంధు ప్రారంభించి వారికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ పోతున్నాము ఇక నీటి సమస్యలో చివరగా చెప్పేది ఏంటంటే మల్కపేట రిజర్వాయరు అక్కడ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి కాబట్టి మన మూలవాగు మనకు ప్రధానంగా పట్టణంలో కూడా ఉన్నది కాబట్టి ఈ చెక్ డ్యామ్స్ వచ్చే మాసంలో పూర్తి చేసుకొని 70-80% పూర్తయినాయి మిగతా కూడా పూర్తి చేసుకున్నట్టయితే ఆ రిజర్వాయర్ పూర్తయితే ఇక్కడ మనకు మూలవాగు పూర్తిగా జీవనదిగా మారేటువంటి రోజులు చాలా దూరంలో ఏమి లేవు మనం చూస్తున్నాము ఇంత పెద్ద ఎండలు ఉన్నా కానీ నీటి కటకట చాలా వరకు తగ్గి ప్రజలలో మరొక భరోసా వచ్చినటువంటి విషయం మనకు తెలుసు ఆ ప్రాజెక్టు కూడా మనకు అతి త్వరలో వచ్చినట్టయితే
అటు గుడి చెరువు నిండుకుండలా ఎట్లయితే ఉన్నదో మూలవాగులో కూడా 365 రోజులు నీళ్లు పోయేటువంటి అవకాశం తొందరలోనే మనకు రాబోతుంది. కాబట్టి నీటి సమస్య కానీ ఇక కరెంటు సమస్య మీ అందరికీ తెలుసు. మరి 24 గంటలు కరెంటు రావడం నాణ్యంగా జరుగుతుంది. ఆసుపత్రి విషయం తెలుసు. ఇట్లా స్టేడియం విషయం కానీ మాకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యము మా ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరితో మనం జరిగినటువంటి సమావేశంలో చెప్పింది, మనం ఆగస్టు 15 లోపల మన కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పరంగా శాసనసభ్యుల పరంగా మాటిచ్చినమో అవన్నిటినీ కూడా మరోసారి రివ్యూల ద్వారా ఇతరత్ర పూర్తి చేసుకోవాలి అనే విషయం చెప్పింది. రాజ సమయం లేదు, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి సెప్టెంబర్లో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వారి కార్యక్రమం చేసినారు. పట్టణానికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినటువంటి 100 కోట్ల కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈ వారం వస్తారు. వచ్చినప్పుడు ఆ ప్రారంభోత్సవాలు చేసుకొని భవిష్యత్తులో ఉన్న 2-3 డ్రైనేజీ కావచ్చు, ఇతరత్ర మరి గృహ లక్ష్మి పథకం కావచ్చు, దాని గురించి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటాము. దాంతోపాటు ఇంకో మంచి విషయం ఏంటంటే ఒక 2000 మంది పిల్లలు మన నియోజకవర్గంలో 11వ తరగతిలో ఉన్నారు. 11th 12th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళందరికీ సిఎస్ఆర్ తరఫున ప్యాడ్స్ ఇచ్చే కార్యక్రమం సిరిసిల్లలో జరిగింది. ఆ 2000 మంది కూడా మంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి వారు వచ్చే వారం వచ్చినప్పుడు ఈ గుడి చెరువు ప్రాంగణంలోనే ఐప్యాడ్స్ ఆ 2000 మంది పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పరీక్షలు అయితేనే అయిపోగానే ఆ కార్యక్రమం కూడా 2000 మందికి వేములవాడ నియోజకవర్గంలో ఐప్యాడ్స్ కూడా మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు. వీటన్నిటి కొరకు మంత్రి గారు వచ్చే వారం రోజుల లోపల వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారు. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఇంకేమైనా ఉంటే మీరు అడగండి ప్రశ్న. మంచి కావచ్చు, అది నేను చెప్పాల్సింది. రోడ్ వైడెనింగ్కు మీద కూడా మరి క్షుణ్ణంగా మా కమిషనర్ గారు, మా ఎంఆర్ఓలు, మాకు సంబంధించినటువంటి వీటీడీఏ వారు కూడా అంచనాలు వేసినారు. మొదటి దఫాలో బ్రిడ్జ్ నుంచి టెంపుల్ వరకు రోడ్ వైడెనింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. దానికి సంబంధించినటువంటి మరి మొదటి చర్చలు నేనే ప్రారంభిస్తాను. మీకు తెలుసు ఈ పట్టణంలో నాకు మంచి పేరు వచ్చింది. 30 ఎకరాలు గుడి చెరువులో ఇచ్చినప్పుడు వారందరికీ బ్రహ్మాండంగా కొట్లాడి మరి ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలు ఇప్పించినాము. అట్లనే బద్దిపోచమ్మ తల్లి దగ్గర 30,000 రూపాయలు గజానికి హైదరాబాద్ రేట్ వచ్చినా కానీ నేనే ఇప్పించిన కొట్లాడి 18 కోట్లు 1 ఎకరానికి ఇప్పించిన ఎమ్మెల్యే నేను, ఏకైక ఎమ్మెల్యే. రైల్వే లైన్లో కూడా అది మీకు చెప్పాలి, సిరిసిల్ల కాదు గజ్వేల్ కాదు, అంతకంటే 2 అంతలు ఇప్పించిన నేనే. కాబట్టి ఇది చెప్పుకోవాలి, ఎందుకంటే చేసిన పనిని అప్పుడప్పుడు చెప్పుకోకపోతే కూడా మీకు కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు వేములవాడ ఒక నియోజకవర్గం కాదు, నాకు వేములవాడ కన్న తల్లి లాంటిది. నేను ఇక్కడి వాడిని కాబట్టి నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధంతో నేను పనిచేస్తాను. ఇదేదో నియోజకవర్గం ఇక్కడ నేనేదో ఎమ్మెల్యే అయినా కావాలి ఎమ్మెల్యే అయినా అనేటువంటి నాలో ఏ కోశానా ఉండదు. ఆ పదవి కొరకు నేను రాలే కాబట్టి నాకు ఎప్పటికి కూడా అయ్యో నా ప్రాంతానికి నేను చేస్తున్నా కదా నా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అనేటువంటి ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది నాకు ఉన్నది, అది నా తుది శ్వాస వరకు కూడా ఉంటుంది. దాంట్లో మా తండ్రి గారికి కూడా అది ఎమోషనల్ బాండింగ్ ఒకసారి ఆలోచన చేయాలి. 60 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నటువంటి మా తండ్రి గారు ఆయనే చేసినటువంటి కార్యక్రమాలలో కొంత నేర్చుకొని రాజకీయాలకు వచ్చినవాని నేను కాబట్టి దాన్ని అనుసరించుకుంటూ ఇప్పటివరకు వచ్చినాము. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా మన ప్రజలకు అనుకూలంగా జరగాలి, ప్రజల పక్షాన ఉండి ఆ సమస్య పరిష్కారం చేయాలనేదే నాలో ఉన్న తపన, తప్పితే వేరే ఏ ఉద్దేశం ఉండదు. అందుకొరకే భవిష్యత్తులో ఈ రోడ్ వైండింగ్ కావచ్చు ఇంకే సమస్య వచ్చినా కానీ ముందు లబ్ధిదారులతో చర్చించి వారితో చేయడం జరుగుతుంది. ఓసారి ఆలస్యం కావచ్చు కానీ ఆలస్యమైనా కానీ ఎవరు నష్టపోవద్దు అనేది మన ఉద్దేశం కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నాము.
ఆ దళిత బంధు కావచ్చు, రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు కావచ్చు, మా దగ్గర నుంచి ఆవగిందంత అటు ఇటు ఉండదు. మా దగ్గర కూడా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తిని నేను కాదు. నేను ఒక విషయం మాత్రం మరోసారి చెప్పాలి, నా ఉన్నటువంటి మా ప్రజాప్రతిని అందరు కూడా, మా ప్రజాప్రతిని అందరూ కూడా నేను చెప్పే విషయం పైన ఏకాభిప్రాయానికి వచ్చి వాటిని కలిసికట్టుగా అమలు చేస్తున్నటువంటి తరుణం నిజంగా కూడా నేను అదృష్టవంతుడు. అంత గొప్పగా నాకు సహకరిస్తుంది, ఎందుకంటే ఒక్క వ్యక్తినే ఇది కాదు, ఇలా ఎంతోమంది వేలాది మందికి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు, వార్డు మెంబర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, వీళ్ళందరూ కూడా నేను చేసే కార్యక్రమాలను పారదర్శకంగా ఉన్నదనే విషయం వారు తెలుసు కాబట్టి వారు నాతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి మనం ఇట్లా పారదర్శకంగా చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దాంట్లో మరి అవకాశం వచ్చినందుకే ఇవన్నీ కూడా గొప్పగా చేసుకుంటూ వచ్చింది. ఇంకా ప్రధానంగా భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు కూడా మరి గౌరవ జిల్లా మంత్రి గారితో సహకారంతో ఆ కార్యక్రమం చేసుకుంటాం. ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి ఇంకేమున్నాయి? మంచిది, మా మర్చిపోయాను రాసుకుని మా టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించి నిధులు కూడా యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతా ఉన్నారు కదా, దానికి సంబంధించి నిధులు రావట్లేదు అని చెప్పి ప్రశ్న. యాదాద్రి తరహాలో అంటే యాదాద్రి లాగా కాదు, అంతకంటే ఎక్కువ కాదు. ఇలా ప్రధానంగా ఏమున్నదంటే యాదాద్రిని ఒక కొత్త దేవాలయం కట్టింది, ఒక చిన్న దేవుడు ఉండే అక్కడ, చుట్టుపక్కల 2,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది, అది యాదాద్రి యొక్క ప్రస్థానం. కాబట్టి అక్కడ మొత్తం ఒక కొత్త యాదాద్రి టౌన్ దేవాలయం ఒక నగరం ఏర్పడింది. వేములవాడలో అది కాదు, వేములవాడలో మొదటి ప్రాకారం 24 గుంటల్లో ఉన్నది. ఆ మొదటి ప్రాకారాన్ని ఎట్లున్నదో అట్లనే ఉంచాలని శృంగేరి పీఠం వారు మాకు చెప్పిండు. ఆ మొదటి ప్రాకారం, రెండవ ప్రాకారం సంబంధించిన మాస్టర్ ప్లాన్ అయితే మేమైతే అందరితో కలిసి చేసినామో, దాన్ని శృంగేరి పీఠం వారి దగ్గర తీసుకుపోతే వారు దాని మీద పసుపు చల్లడం జరిగింది. అంటే ఈ 24 గుంటలను ముట్టేది లేదు, గర్భగుడి కానీ మిత్ర కానీ. మనకు ధర్మగుండం కూడా శక్తిపీఠం కాబట్టి దాన్ని మార్చేది లేదు. కాబట్టి అది కాక రెండో ప్రాంగణంలో మనకు ప్రాకారంలో జాగలేదు కాబట్టి మనము ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఆదేశాల మేరకు 30 ఎకరాలు అక్కడ తీసుకొని 30 ఎకరాలు చెరువును పూడ్చడం జరిగింది. కొంతమంది నాయకులు చెరువును పూడ్చి పండుగలా అని అడిగితే నాకు అనిపించింది మరి ఇంత అజ్ఞానం ఉంటుందా ఈ ప్రపంచంలో. చెరువును పూడ్చిండ్రు, పూడ్చి అక్కడ 30 ఎకరాలు కలుపుకున్నారు. ఆ గుడి చెరువులో మొత్తం మిషన్ కాకతీయలో పూడిక తీసి ఒక లిఫ్ట్ వేసి గుడి చెరువు నిండుకుండేలా చేసిండ్రు అనేది చెప్పకపోయే వరకు అజ్ఞానులు అని అన్నారు, రాజకీయ అజ్ఞానం, లేకపోతే ఏదో రాజకీయ లబ్ధి కొరకు చేయడం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. గుడి చెరువు అనేది 158 ఎకరాలు ఉన్నది, 200 వరకు ఉంది చిక్క మొత్తం కలుపుకుంటే 150 ఎకరాలు నికరంగా ఉండదు. నిజంగా వేములవాడకు అది పెద్ద వరం, అంత పెద్ద అర్బన్ లంగ్ స్పేస్ అని కొత్త కొత్త వాళ్ళు ఏవేవో కట్టబోతుంటారు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ. మనకు అర్బన్ లంగ్ స్పేస్నే ఉన్నాం మనం, దాన్ని కాపాడుకుంటే చాలు. కాబట్టి మొదటి నుంచి మనం గుడి చెరువు మీద ఫోకస్ చేసింది. మీరు అన్నట్టుగా ఆ గుడి చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడం, దానికి సంబంధించినటువంటి ఘాట్స్, ఒక విషయం ఏంటంటే గతంలో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి గుండం కూడా చెరువులనే ఉండేది, మనమే దాన్ని పూడ్చి ఓపెన్ స్లాబ్ అని పెట్టి గుండాన్ని లోపల తెచ్చుకున్నాం. వాస్తవం గతంలో పాత ఫోటోలు చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కొత్త దాంట్లో మనం ఏం చేయబోతున్నామంటే సుమారు 800 మీటర్ల ఘాట్లు కట్టబోతున్నాం. అయితే ఒక భక్తుడు వేములవాడకు వస్తే, ఎందుకంటే మీకు తెలుసు కదా కేశఖండన ఉంటుంది కళ్యాణ కట్ట, తర్వాత స్నాన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి 800 మీటర్లలో స్నానం చేయాలన్నా, ధర్మగుండాను స్నానం చేయాలన్నా ఆయనకు వదిలిపేస్తాం. కాబట్టి అట్లా రెండు రకాలు. యాదాద్రి ఇక్కడికి ఉన్నటువంటి భేదం ఏంటంటే మనకున్నది ఒకటి కోడెమ్మక్కు ప్రధానంగా, రెండవది బోనం బతిపోచం ఎత్తడం, ఇక మూడవది కేశఖండం. ఇవి భక్తుల సౌకర్యాలకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాల చుట్టూ తిరిగేటువంటి వాటిని మనం బాగు చేసినట్టయితే లక్షలాది మంది భక్తులకు మనం మేలు చేసినట్టు.
సౌకర్యాలు బాగు చేయడం అనేది ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. కొత్త గుడి కట్టాల్సిన అవసరం లేదు, కట్టం కూడా కట్టరాదు కూడా. అది యాదాద్రికి ఇక్కడికి భేదం అది. అంటే యాదాద్రిలాగా ఇక్కడ అంటే మీరు అనేది చాలామంది ఏమనుకుంటారంటే అన్ని 4-5 800 కోట్లు కదా, కోట్ల విషయంలో డబ్బు విషయంలో అంటారు. కానీ డబ్బుతోనే అన్నీ కావు. నేను ఒకటి చెప్తున్నాను, 30 ఎకరాలు నేను అప్పుడు కలుపుకున్నా కదా మనం, ఇప్పుడు 30 ఎకరాలు కలుపుకుంటే నా మీద 30 కోట్లు అసలు దాని మీద పెద్ద చర్చ జరిగింది. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయితే అతను కొట్లాడబెట్టుకున్నారు, ఇయ్యపో అని వారికి వచ్చింది. ఇప్పుడు ఆ 30 ఎకరాలు కలుపుకున్నాం కదా, ఇప్పుడు దేవస్థానం పక్కకున్న 30 ఎకరాల విలువ ఎంత ఉంటుందో చెప్పండి. 30 కోట్లు ఉంటుందా, 300 కోట్లు ఉంటుంది, అది దొరుకుతుందా సార్? కాబట్టి డబ్బుతో అని ఆలోచన చేసేవాడు ఎప్పటికి కూడా తప్పుడు ఆలోచనలు చేస్తుంటాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. బదిపోచమ్మ తల్లి పక్క పొంటే 1 ఎకరము 18 కోట్లు ఇచ్చినాం కానీ 1800 సంవత్సరాలు నాకు అది మళ్ళీ రాదు. మీరు ఎక్కడ చూడరు వాస్తవంగా, మీరందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ చేయాల్సింది. అది ఎవరు అక్కడ ఉన్నటువంటి 50 మంది లబ్ధిదారులు 52 మంది లబ్ధిదారులు వాళ్ళ ఇండ్లు వాళ్ళు గులగొట్టుకున్నారు సంతోషంగా. ఎక్కడన్నా తెలంగాణ జరిగిందా? 1 ఎకరంలో వాళ్ళ ఇండ్లు వాళ్ళు గులగొట్టుకున్నారు. ఎందుకు గులగొట్టుకున్నారు? ఆ విధంగా వాళ్ళని ఒప్పించి 2 సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ దుకాన్లు పోతే వాళ్ళకే దుకాన్లు కట్టి నామినల్గా వాళ్ళకి ఇస్తామన్నాం కాబట్టి ఇదంతా కూడా సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం జరిగింది. దీన్ని అర్థం చేసుకోవాలి. దాని విలువ ఎంత అని విలువ వెలగట్టలేని అది విషయం. వెలగట్టమా అది నాకు దొరకదు మళ్ళీ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, 100 సంవత్సరాలైనా కానీ ఇది ఎవరు చేసిర్రా అంటే ఇందులో రమేష్ బాబు పాత్ర ఉన్నదంటే చాలు నాకు. నేను ఒక్కనే చేయలేదు, అది వాళ్ళందరూ త్యాగం చేసింది కాబట్టి చేసింది. కానీ పట్టుబట్టి దాన్ని వారి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో మాత్రం నేను బాగా చొరవ తీసుకున్నాను, డౌటే లేదు. అది దొరకదు మీకు మళ్ళీ. కాబట్టి యాదాది తరం అంటే ఇట్లా డిఫరెన్సెస్ ఇట్లా ఉన్నాయి. ఈవెన్ దేవాలయం కూడా ఇక్కడ వద్దు మార్పు అక్కడ కట్టుండ్రి, అక్కడ ఇక్కడ ఏంటి మల్లారం కాడ కట్టుండ్రి అని చెప్పి నన్ను దాన్ని ధర్నాలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రిడ్జి కాడ 4 ఎకరాలు దేవస్థానం దాకా ఎట్లా తీసుకుంటావు నువ్వు, దేవునికి అన్యాయం చేస్తున్నావు. హాస్పిటల్ సార్, హాస్పిటల్ ప్రతిపాపం హాస్పిటల్. నాకు ఒక ఆలోచన ఉండే, ఇది ఇక్కడ మా ఊరు మధ్యలో ఉంటేనే, బస్టాండ్ దగ్గర ఉంటేనే ప్రజలు నడుచుకుంటూ వచ్చే విధంగా ఉంటుంది. ప్రైవేటుకు ధీటుగా ఉండాలని. ప్రైవేటు దోపిడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్రహ్మాండంగా జరిగింది. ఆ దోపిడీ ద్వారా 100 కోట్లు సంపాదించిన వ్యక్తులు చుట్టూ తిరుగుతున్నారు రోజు. ఈ మధ్యలో వాళ్ళ ప్రజాసేవ యాదికి వచ్చిండొచ్చు కానీ మాకు మా గుర్తు 100 పడకల ఆసుపత్రి, వాళ్ళ గుర్తులు ఏంటి వాళ్ళకే తెలియాలి. చెప్తున్న సందర్భం వచ్చింది. నా రాజకీయం అట్టుంటుంది భయ్, నా రాజకీయం అంద ఉంటుంది వేరే చోట కాదు. కాబట్టి అట్లాంటి ఆసుపత్రిని కట్టడమే కాదు, ఇవాళ రాష్ట్రం మొత్తంలో నెంబర్ 1, దేశం మొత్తంలో కూడా ప్రజల్లోకి తీసుకుంటున్నట్టు ఆసుపత్రి. అంటే మీరు చెప్పినట్టు దేవాలయానికి సంబంధించినటువంటి క్యూ కాంప్లెక్స్ కానీ, అన్నదాన సత్రం కానీ, నిత్య నివేదన సత్రం కానీ, వీటన్నింటినీ కూడా అంచెలంచెలుగా మనం పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. భక్తులు ఇప్పుడు వస్తున్నారు, మంచి సేవలు అందుతున్నాయి. ఇంకోటి మీరు అడిగినట్టు గుండంలో స్నానం చేయడం ప్రధానంగా కాబట్టి 8 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ మార్పాక దగ్గర ఉన్నటువంటి మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్తో గుండంలో నీళ్లు నింపుతున్నాం. ఇప్పుడు వేములవాడలో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంటుండే గతంలో, గుండం అపరిశుభ్రతం గుండం అపరిశుభ్రతం అని. ఆ బ్రేకింగ్ న్యూస్ మాయమైపోయింది, ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా నీళ్లు తీసుకుంటున్నాం కాబట్టి, డైరెక్ట్గా మళ్ళీ నీళ్లు బయటికి తోలుతున్నాం కాబట్టి ప్రతిరోజు. కాబట్టి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి అని అనుకుంటున్నాను నేను. శాశ్వతం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉండేటువంటి మరి మేము కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడనే ఉంటాం, వింటున్నారా? కాబట్టి ఈ సమస్యలను ఏదో తాత్కాలికంగా డబ్బు తీసుకొచ్చి చేయడం అనేది కాదు, ఇది ఎప్పటికి కూడా పోవాలి. ఈ సమస్య ఇక్కడ ప్రజలకు మరి బాగు జరగాలనే ఉద్దేశంతో కాబట్టి అంచెలంచెలుగా దేవస్థానం చేసుకుంటూ వస్తుంది. ఎంత డబ్బున్నా కానీ నాకు ఈ 1 ఎకరం బతిపోతం వచ్చేది కాదు, ఆ 30 ఎకరాలు అక్కడ వచ్చేది కాదు, ఇప్పుడు గుడి చెరువు ప్రాంగణం ఇంత గొప్పగా వచ్చేది కాదు. కాబట్టి యాదాద్రి కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి
పరిస్థితులకు అనుగుణంగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో అది జరుగుతుంది. అనువంశీకుల సమస్య కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించింది, వారికి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వారికి ఐడెంటిటీ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకటించింది కాబట్టి వారికి ఉన్నటువంటి దేవాలయం అంటే ఒక హార్డ్వేరే కాదు కదా, సాఫ్ట్వేర్ కూడా కావాలి. అక్కడ ఉన్న ఆచార్యులు వారందరూ కూడా బాగా జరగాలి, వారు మంచిగా పూజ చేయాలి అంటుంటారు. కాబట్టి అదే కాకుండా ఇంకొక 2,000 దేవాలయాలకు మరి ధూపదీప నైవేద్యానికి కూడా వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ చివరగా శివార్చన గురించి నేను చిన్నగా చెప్పినా కానీ ఈ శివార్చన అనే కార్యక్రమం చాలా గొప్పది. ఇందులో సాంస్కృతము వేదము మన దగ్గర ఉన్నది కాబట్టి దీనికి నృత్యము సంగీతము జోడించినట్టయితే మనం ఇక్కడ ఒక కాలేజ్ ఆఫ్ శివార్చన పెట్టుకోవాలనే ఉద్దేశంతో 3 కోట్ల రూపాయలు వీటి నుంచి పక్కకు పెట్టి ఉన్నాం. ఆ జాగ ఒకదాంట్లో కేసు ఉంది, 5 ఎకరాలలో ఒక 2 ఎకరాల మీద ఒకతను కోర్టుకు పోయింది కాబట్టి మరి అది క్లియర్ కాగానే లేకపోతే పక్కది కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు పాపం అరకొర వసతితో ఉన్నటువంటి సాంస్కృతిక పాఠశాల, వేద పాఠశాల, సంగీతము నృత్యము వీటన్నిటికీ ఒక కాలేజ్ ఒక పాఠశాల బిల్డింగు గుడి మీద ప్రాంగణంలో కట్టి ఈ శివార్చన స్టేజ్ వాళ్ళకి అప్పచెప్తే రోజు వేములవాడలో సాయంత్రం అక్కడ వాళ్ళు రిహార్సల్ చేసుకున్నట్టయితే లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మికత ఉంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా దీంట్లో భాగంగా చేయబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంది, అంచెలంచెలుగా జరిగి పరిపక్వత రావాలి. ఏదైనా కానీ ఎందైనా కానీ ఎదగాలి ఎవరైనా. ప్రజాసేవలు ఎట్లయితే ఒక్కొక్కరు మేము నేర్చుకుంటూ ఎదిగినాము. అభివృద్ధిలో కూడా చూసుకుంటూ పైకి వస్తుంది. ఆటోమేటిక్గా ఏది రాదు, జీవితంలో ఏది రాదు, రాకపోవడమే మంచిది. నేర్చుకొని దాని నుంచి మరి మరింత గొప్పగా అభివృద్ధి చేయడం, మరింత గొప్పగా మరి సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయడం అనేది ప్రధాన లక్ష్యం. యువగారు సమస్యలు విన్నవించుకోవడానికి యువగారు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కొంతమంది భక్తులు అయితే వాపుతున్నారు. ఇంకోటి ఏంటంటే మొన్న కొంతమంది ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది గుండెపోటు వచ్చి. అంటే ఇంత అక్కడ అయితే ఒక హాస్పిటల్ ఉండేది, దానికి సంబంధించి అయితే ఎటువంటి బోర్డ్స్ అయితే పెట్టలేదు కదా, అంతేకాకుండా చిన్నపిల్లలు పాలు ఇవ్వడానికి అని చెప్పేసి ఒక కేంద్రం కూడా ఏర్పాటు చేశారు కొంత నిధులతో. అలా వాటి మొత్తాన్ని కూడా తరాలేస్తే అంటే చాలా మంది భక్తులు అయితే అవి ఉన్నాయి కానీ ఉపయోగపడట్లేదు అని చెప్పేసి వాపుతున్నారు. పర్మినెంట్ యువ కావాలని చెప్పేసి అంటే వినవించుకోవడానికి ఎవరు లేరు. ఇంకా అంతేకాకుండా మొన్న కూడా ఒక కాల్ రికార్డ్ కూడా వచ్చింది, పర్సనల్ అవసరాలకు వాడుకుంటున్నారు ఉద్యోగులు అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక అధికారి అనేది ఉంటే వినవించుకోవడానికి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి. తప్పకుండా మీరు ఇచ్చే భక్తులు ఇచ్చే సలహాలన్నీ కూడా మనం చాలా క్షుణ్ణంగా సీరియస్గా పాటించాలి. అంటే రెండో అభిప్రాయమే లేదు, ఈ దేవాలయం ఉన్నదే భక్తుల కొరకు. ఇంత పెద్ద ఆదాయం వచ్చే దేవాలయంలో ఎంత చేసినా భక్తులకు తక్కువని. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చేది అత్యంత సామాన్యుడైన భక్తులు, అత్యంత పేద భక్తులు వస్తారు ఇక్కడ లక్షలాది మంది. కాబట్టి వారికి సేవ చేయడం అంటే భగవంతుని సేవ చేసినట్టే లెక్క. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మరి ఈవోలు అంటే పర్మనెంట్ ఈవోలు దొరకడం కష్టమైపోయింది, స్టాఫ్ లేదు వాళ్ళకు, చాలా ప్రయత్నం చేసింది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు పరిపాలన పరంగా ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా కానీ అక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటన దురదృష్టవశ జరుగుతుంటే జరగకుండా చూసుకోవడానికి అన్ని రకాలైనటువంటి మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. నేను కూడా విన్నవించుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడతాను. ఇదివరకు కూడా మొన్న మాట్లాడిన ఒక బృందము మనకు దీన్ని ఏమంటారు ఇమ్మీడియట్గా సిపిఆర్ చేసే విధంగా అక్కడ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన రాగానే నేను పంపినాను. అది వచ్చే వారం అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఈవో గారు చెప్పాను. ఎందుకంటే అట్ట ఇమ్మీడియట్గా ఎవరైనా టైం అయితే మధ్యకాలంలో గుండెపోటు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సిపిఆర్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా చేసింది. కాబట్టి అలాంటివి జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భక్తుల సౌకర్యాలు చేయడం అనేది ప్రధానమైనటువంటి వేములవాడ దేవస్థానం అభివృద్ధి చెందడం అంటే భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవినే అవసరం అది మెయిన్. ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రెండు సార్లు వారు ముఖ్యమంత్రిగా చాలా గొప్పగా సేవలు చేసినటువంటి సందర్భం మన దగ్గర ఉన్నది. ఒకటే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తా. 2014లో తెలంగాణ రాష్ట్రంలో సగటు ఆదాయము 1,12,000 రూపాయలు యావరేజ్ సగటు ఆదాయం. ఇవాళ 9 సంవత్సరాలు దాటిన తర్వాత సగటు ఆదాయం 3,17,000 రూపాయలు. 3 అంతలు సగటు ఆదాయం పెరిగిందంటే ఇది చాలా గొప్ప విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా మరి అభివృద్ధి చెందినటువంటి సంకేతాలు ఎక్కడ కూడా లేవు. అభివృద్ధి కాదు, రకరకాలైనటువంటి కారణాలతోటి మరి మైనస్ గ్రోత్లో ఉన్న రాష్ట్రాలు మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాగునీటి రంగంలో, త్రాగునీటి రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో, రవాణా రంగంలో, సంక్షేమ రంగంలో అయితే సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లు దేశంలో. అవన్నీ కూడా మీకు తెలుసు ఏ రకంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో. అంతేకాదు సుపరిపాలన కూడా కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం ఇవన్నీ తీసుకువచ్చి మరి పరిపాలనను సరళీకృతం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ వచ్చినాకనే ఆగిపోలే ముఖ్యమంత్రి గారు. చిన్న జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చింది, మళ్ళా అందులో 9 నుంచి 13 మండలాలు అయినాయి. మన దగ్గరనే రుద్రంగి మండలం అయితే అనుకున్నాము మనం, వేములవాడ రూరల్ అర్బన్ రెవెన్యూ డివిజన్ వేములవాడకు వచ్చింది. 2 నియోజకవర్గం అయినా కానీ సిరిసిల్ల 8-10 కిలోమీటర్లు ఉన్నా కానీ మనకు రెవెన్యూ డివిజన్ వచ్చింది. ఇక అక్కడ జగిత్యాల పోతే నా నియోజకవర్గంలో మరో మండలం భీమారం కూడా సాధించుకున్నాం ముఖ్యమంత్రి గారితో పెట్టి. కొరుట్ల డివిజన్ కూడా నేనే విద్యాసాగర్ గారితో కలిసి అక్కడ డివిజన్ చేర్చుకున్నాను. ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం కొరకు జరిగినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇవి ఈ విధంగా జరుగుతున్నాయి. వీటన్నిటినీ ముడివేసి ముఖ్యమంత్రి గారు మా అందరితో కూడా పలుసార్లు చర్చలు జరిపి ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని శాసనసభ్యులతో మాట్లాడిన సందర్భంలో మేము కూడా మాకు సంబంధించినటువంటి విషయాలని చెప్పిన తర్వాతనే వారు మాకు ఆదేశాలు ఇచ్చారు. శాసనసభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఆగస్టు మాసము సెప్టెంబర్ మాసం లోపల మనకు ఉన్నటువంటి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం పూర్తి చేస్తాం. వీరందరూ కూడా ఇంకా మిగిలిపోయిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో వాటందరికి సంబంధించినటువంటి జిల్లా మంత్రులతో కూర్చోమంటే మాకు సంబంధించినటువంటి విషయాల మీద అన్ని విషయాల మీద కూడా కూర్చోవడం జరిగింది. ముంపు గ్రామాల సమస్య మాకు ఇంకా 40 కోట్ల రూపాయలు వస్తే ముంపు గ్రామాలకు మిగిలిపోయే సమస్యలు అన్నీ పోతాయి. ఇప్పటివరకే 200 కోట్ల వరకు మనం అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన అబ్బాయి అమ్మాయిలకు ఇచ్చే 2 లక్షల రూపాయల జియో కూడా వచ్చింది, 28 కోట్లు, అది కూడా తొందరలోనే పంచుతాం చివరి ఇన్స్టాల్మెంట్. అట్లా ముంపు గ్రామంలో అదే మనకున్నటువంటి కోనరావుపేటలో చివరి ఇంకొక 10% అయితే అక్కడ మలకపేట రిజర్వాయర్ పనులు కానీ లిఫ్ట్ పనులు కానీ అయిపోతాయి. కలికోట సూరమ్మకు సంబంధించి 740 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారు మొన్న ఫిబ్రవరిలో అక్కడ కలెక్టరేట్ ఆఫీస్ ఓపెనింగ్ జగిత్యాల వచ్చినప్పుడు ప్రకటించారు. అది వచ్చినట్టయితే మనకున్న వరద కాలం నుంచి 6 మండలాలకు 46,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అంటే ఈ 3 సవాళ్లను తప్పకుండా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసే దిశగా ఉన్నాం. బట్ దాంట్లో ఏ అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. భారత రాష్ట్ర సమితికి ఈ రాష్ట్రంలో తిరుగు లేదు, ఎదురు లేదు. మేమందరం కూడా మరో 3వసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను చేస్తున్నాం. వారి చేతుల్లోనే ఈ రాష్ట్రం భద్రత ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సామాజికంగా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఆత్మీయ సమ్మేళనాలు చేసుకొని ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి మండలంలో చేసుకొని అందరితో కూడా మరి సమస్యల పరిష్కారం కొరకు ఇంకా ఏం చేయాలనో మరి చేయాలని చెప్తే మేము 7 మండలాలలో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడలో ఆ 7కు 7 పూర్తి చేసుకున్నది మాది ఒకటే వేములవాడ నియోజకవర్గం. నంబర్1లో ఉన్నాం మేము ఆత్మీయ సమ్మేళనం. మా ఒక్కొక్క ఆత్మీయ సమ్మేళనకు 2-3 వేల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది, వారితో చర్చించడం జరిగింది.
ఇట్లా ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి మేము అందరం కూడా మాకు ఉన్నటువంటి మరి పార్టీ యంత్రాంగం ద్వారా పని చేస్తుంటాం మాకు ఉన్నది ఇక్కడ వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జిగా నేను చెన్నమనేని రమేష్ ఉన్నాను మా పార్టీ జిల్లా మంత్రి గారు కేటి రామారావు వారు అదే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వారు వారే అది తోట ఆగయ్య గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అదే విధంగా వినోద్ కుమార్ గారు పార్లమెంటరీ సంబంధించినటువంటి వారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా మా అందరి యొక్క ఆమోదంతోనే జరుగుతుంది ఇంకా వేరే ఎవరేం చేసుకున్నా కానీ ఇంకా వారి ఇష్టం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు నాకు సంబంధం లేదు ఇది కూడా మీరు గ్రహించాలి ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి క్రమశిక్షణ ప్రకారం తెలుసు జనాల్లో అయితే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి దాన్ని నిర్వృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంది కదా అంటే ఇప్పుడు అయితే తను నేను ఏం చెప్పాడంటే మీకు టికెట్ ఇస్తే మీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు ఒకవేళ అతనికి టికెట్ ఇస్తే మీరు చేస్తారా మీరు అది టికెట్ విషయము మాట్లాడేది అభ్యర్థి ఎప్పుడు మాట్లాడు మా పార్టీలు టికెట్ అనేది కరెక్ట్ చెప్తున్నా పార్టీ అనేది సందర్భం ఎన్నికలు వచ్చినప్పుడు టికెట్ విషయం మాట్లాడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నేను సిట్టింగ్లందరికీ టికెట్ ఇస్తాను మీలో ఎవరికైనా టికెట్ ఇవ్వని పరిస్థితిలో మీరు ఉన్నట్టయితే మీకు వార్నింగ్ ఇస్తాను మాట్లాడతానని చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయం కూడా ఉన్నది నాతోనైతే మాట్లాడలేదు కాబట్టి కావాలని నేను మాట్లాడమని కూడా నేను పోలేదు కాబట్టి నాకు ఆ బాధ లేదు కాబట్టి దీంట్లో నివృత్తం చేయాల్సిందే ఏమి లేదు అందుకే బేఫిగర్గా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం తెలంగాణ రాష్ట్రంకి పోరాడిన వ్యక్తులం మేము అందరం రాష్ట్రాన్ని సాధించుకున్నాం మొట్టమొదటి వ్యక్తిగా నేను రాజీనామా చేసినాను ఆ తర్వాత నా ప్రజలు ఆదరించి 4 సార్లు గెలిపించిండ్రు గెలిపించాక జరిపినటువంటి అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఉన్నది దానికి సంబంధించి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా టికెట్ల గురించి మాట్లాడితే అపచారం అవుతుంది కాబట్టి ప్రజలు కోరుకున్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారు దానికి అధినేత నిర్ణయిస్తారు మాకు తొందర అనేది ఎప్పటికీ లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఎందుకంటే పదవి మీద ఉన్నవాడికి తొందర ఉంటుంది పదవి మీద లేని తొందరనే ఉంటుంది మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపిండ్రు 2 రోజులకోసారి మాకు ఆడియో కాన్ఫరెన్స్ కేటీ రామారావు నిర్వహిస్తున్నారు దయచేసి అది కూడా తీసుకో 2 రోజులకోసారి కేటీ రామారావు గారు ఆడియో కాన్ఫరెన్స్ నుంచి అన్న ఎంతమంది వచ్చారు మీటింగ్కు ఎట్లా జరుగుతున్నది ఏం చేస్తున్నారు ఎట్లా చేద్దాం అనేటువంటిది మాతో జరుగుతుంది ఇక్కడ ఏదో ఏదో అయింది అక్కడ ఏదో అయిందని చేయడానికి మాకు సమయం కూడా లేదు కాబట్టి వేములవాడ ప్రజలు ఏదో అయోమయంలో అనుకోని ఏదో అనుకోని నేను ఎప్పటికీ అనుకోను అయోమయంలో ఉంటే ఒక వ్యక్తిని 4 సార్లు ఎన్నుకుంటారైతే నేనైతే అనుకోను కాబట్టి దాని మీద మా పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ ఆదేశాలు లేకముందు మేము చర్చించేటువంటి అవసరం కూడా మాకు లేదు నిన్న క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవానికి పోయినాడు కాబట్టి నా క్రమశిక్షణ జరగచ్చు మాకు మా మీటింగ్ సంగతి కూడా మాకు తెలియదు అంటే ఇవాళ రావద్దు అని హుకుం జారీ చేశారని అయితే బయట ప్రచారం కూడా జరుగుతుంది సార్ మా ఇంటికి హుకుమా అంటే నిన్న అక్కడికి పోయిన వాళ్ళు ఇవాళ ఇక్కడికి రావద్దు అని చెప్పేసి మీరు చెప్పారని చెప్పేసి ఇవో చెన్నమనేని రమేష్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్న విలేకరు సోదరులందరూ కూడా వీళ్ళు చిన్నగున్నప్పుడు నేను చూస్తున్నారు ఏమో ఈ సంగీతాన్ని ఇలామనేది అన్ని పార్టీల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అందరికీ ఎప్పటికీ తలుపులు ఓపెన్ చేసే ఉంటాం ఇది కట్టుకున్నది కూడా ఇక్కడ కాపురం పెట్టడానికి కాదు అది కూడా ఓపెన్ చెప్తుంది అందుకొరకే సేవ సంస్థ కొరకు కూడా మాకు ఇప్పటికీ సేవ సంస్థ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి బిల్డింగ్ అందరూ సేవ సంస్థ కొరకే కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ ఒకరి తలుపు మూసినటువంటి సంఘటనలు మాకైతే ఎవ్వరు కూడా చెప్పలేదు కాబట్టి అట్లాంటి సందర్భమే రాలేదు అట్లాంటి విషయం దానికి ఏ ఆధారం కూడా లేదు దాన్ని మీరే ఖండించవచ్చు నిజంగా మీరు విజ్ఞులు అయితే మీరే చెప్పచ్చు అదే బోగస్ న్యూస్ ఆ పక్కవారి అనేది ఎందుకంటే అది జరగలేదు గ్రూపు రాజకీయాలను ఇతరత్ర వ్యక్తిగత రాజకీయాలను నా లబ్ధి కొరకు చేసే రాజకీయాల నా దగ్గర వాటి స్థానమే లేదు ఆస్కారమే లేదు ఆస్కారం దానికి ఉండాలి కదా దానికి ఆస్కారమే లేదు ఉంటే చెప్తుంది మీకు ఆస్కారమే లేదు కాబట్టి
అట్లాంటి ప్రశ్నలే ఉత్పన్నం కావు, ప్రశ్నలే ఉత్పన్నం కావు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.